दलित दाड़ी एवरू प्रयत्चा सहिते लेदी दलित नायक तूर्प गोदावरी जिला अनपत्ति मंडल कुतकलूर ग्राम दलित सदस्य पलवर दलित नायक अनपर्ति मंडलम कुतकलूर ग्राम में एर्पाटु चेसिन दलित सदस्य को श्रीनिवासराव अध्यक्षता वहिंचगा सिद्धांताल कोंडबाबू लिंगम शिवप्रसाद पलवर मुख्य अतिथुलुगा पाल्गोन्नारु मुंदुगा भारत राज्यांग निर्मात डाक्टर बीआर अंबेडकर् चित्रपटानिकी पूलमालालु वेसी निवाळुलर्पिंचारु अनंतरं पलु दलित समस्यलपै वारु समावेशं चर्चिंचारु ई संदर्भंगा वारु मात्लाडुतू पार्टीलकु अतीतंगा दलितुलंता समस्यलपै पोराटं चेयालनि कोंदरु दलितुलपै दाडुलु चेसेंदुकु पदकालु रचिस्तुन्नारनि आरोपिंचारु दलितुलपै दाडुलु चेयडान्नि तीव्रंगा खंडिस्तुन्नामन्नारु నా పేరు సిద్ధాంతర కొండబాబు ఆంధ్ర మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులే మాట్లాడుతున్నాను నేను అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం కుతుకురూరులోని ఈరోజు దళితుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకనగా రమణ పట్ల వివక్షత చూపుతూ నిర్దేశంగా మిమ్మల్ని చంపేస్తామని బెదిరింపు కాలలు చేసిన కారణంగా ఇంతమంది నా సోదరులు అదే విధంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఇక్కడ సమావేశం చేయడం జరిగింది ఈ రోజు ఒక జర్నలిస్ట్ గా పనిచేసి 10 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీడియా పరంగా ఎంతో సేవలు అందించినటువంటి రమణ మిత్రుడికి ఈ రోజు విదురు దెబ్బ తీయాలా అతన్ని విడగొట్టి చంపేస్తామని బెదిరింటున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఈ రోజు మొదలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ లోని దాదాపు దళితులు ఎస్సీలుగా ఉన్నటువంటి మేము 100కి 99% ఓట్లు వేసి నెగ్గించుకున్న పాపానికి మా దళితుల పట్ల వివక్ష చూపుతున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు అది మీరు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఇక్కడి నుంచి అన్న సరిగా కూర్చోబెట్టి ఈ సమస్య ఏదైతే ఉందో పరిష్కారం చేయండి ఇది ఒకటే కాదు ఈ మండలంలోనే ఒక ఎరకల కులస్థానానికి సంబంధించినటువంటి ఎస్టీల్ని 300 పందులు మేపుకున్నటువంటి పాకల్ని పీకించేసి దౌర్జన్యంగా కలపను లాగేసి అక్కడ ఉన్నటువంటి పందులు ఏదైతే ఉన్నాయో 10 పందుల్ని కాల్చేసి 8 పందులను ఎన్నో చంపేశారు ఆ ఎస్టీ కులస్థులు అయినటువంటి నా సోదరులు ఇది అన్యాయం ఇది అక్రమం ఇది మాకున్న జీవనాధారం పంచాయతీ బోర్డు దాదాపు 20 సంవత్సరాల క్రితం పంచాయతీ బోర్డు తీర్మానం చేసి ఆ తీర్మానంలోని ఈ ఎరకల కులస్తులకి పాకలేసుకోవడానికి తీర్మానించి మాకు ఇచ్చినటువంటి పంచాయతీ సలవిది అది అన్యాయం అని చెప్పేసి అడిగితే సెక్రటరీ అలాగే ఆదిపత్య కులాలు అక్కడ రెడ్లు ఉన్నటువంటి వారు అక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి మరలా మన్నాడు వచ్చి మన్నాడు కూడా ఈయనకి కాల్చేయడం కూడా జరిగింది.